నమస్తే. అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. జనరలీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్, టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ పీపుల్. మన పని ఏంటో, మన వ్యక్తిగత జీవితం ఏంటో, లేకపోతే కుటుంబం. నేనైతే ఇన్ని సంవత్సరాలు నేను నా కుటుంబం వాళ్ళ బాగోగులు చూసుకోవడం, పని చేయటం, ఇంటికి రావడం, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏం చేసినా కూడా రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది ఇన్ని సంవత్సరాలు జరుగుతూ వస్తుంది. బట్ ఐ కేమ్ టు నో సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ. నిన్న ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎవరో చైతన్య అనే అబ్బాయి అట, అనంతపూర్లో ఉంటాట, బోలెడంతమందికి నా పేరు చెప్పి నా ఫ్యామిలీ, నాకు ఒక మేనకోడలు ఎవరో ఉందట, నాకు తెలీదు, నా కూతురు పేరు, అసలు వాడుకొని ఫ్యామిలీ మెంబర్స్ లేరు నా కుటుంబంలో నుంచి. సో వీళ్ళందరి పేర్లు చెప్పి అవతల వాళ్ళకి ఎరవేసి బోల్డన్ని డబ్బులు తీసుకొని హిస్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ అని తెలిసి, అది నిన్న ప్రజాప్రస్థానం అనుకుంటా, వాళ్ళు రాసిన ఆర్టికల్ ద్వారా నాకెవరో ఫార్వర్డ్ చేస్తే ఈ విషయాలన్నీ తెలిసాయి ఇవాళ. ఐఎమ్ సర్ప్రైజ్డ్, షాక్డ్ అండ్ డీప్లీ హర్ట్. ఇది చాలామంది అమాయకులు వాడి వల్ల పడి వాడిని నమ్మి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు డబ్బులు ఇచ్చి రకరకాలుగా మోసపోయారట. ఇది నా రెస్పాన్సిబిలిటీగా నేను మీకు చెప్తున్నాను. వాడెవడో నాకు తెలీదు, కనిపిస్తే మాత్రం పళ్ళు రాలిపోతాయి వాడికి. సో ఇటువంటివి దయచేసి నమ్మకండి. నమ్మినా కూడా డబ్బులు ఇచ్చి, ఐ డోంట్ నో హౌ యూ గైస్ బిలీవ్. ఎలా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, సెలబ్రిటీల పేర్లు చెప్పి డబ్బులు దొబ్బేసేవాళ్ళు, లేకపోతే యూనో నానా రకాలుగా పేరు వాడుకొని రకరకాల వాళ్ళకి ఇష్టమైన కార్యకలాపాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇటువంటివి దయచేసి నమ్మకండి. వీడెవడో నాకు తెలియదు, ఈ చైతన్య అట, ఐ డోంట్ నో హూ హూ ఈజ్, వాడిని ఒక్కసారి కూడా చూడలేదు. నేను చాలామంది సెలబ్రిటీస్తో నా పేరు చెప్పి నేను వాళ్ళింట్లో యునో ఐ మీన్ హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ లాగా నేను వాడిని ట్రీట్ చేస్తాను అని చెప్పి రకరకాల సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో కూడా పరిచయాలు పెంచుకొని, నో నాకు వాడు ఎవడో తెలియదు, నా పేరు చెప్పి కనుక మీ దగ్గరికి ఎవరైనా వచ్చి పరిచయం కోసం కానీ అట్లీస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా కూడా దయచేసి నమ్మకండి. నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఇప్పటికే చాలామంది వీడి విషయంలో మోసపోయారని తెలిసింది. దయచేసి నమ్మకండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇటువంటి ఫ్రాడ్స్ నా విషయంలోనే కాదు, చాలామంది సెలబ్రిటీస్ పేర్లు చెప్పి చాలా చోట్ల చూస్తున్నాము. బీ కేర్ఫుల్, బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అండ్ ఇది డెఫినెట్గా వదిలేసే వ్యవహారం కాదు. కంప్లైంట్ చేస్తాను నేను, బట్ మీ అంతటి మీరుగా దయచేసి జాగ్రత్త తీసుకోండి. అది కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు. వర్క్లో ఉన్నాను, హోప్ యు ఆర్ డూయింగ్ ఫైన్. అండ్ ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఐ రిక్వెస్ట్ యూ, ఐ బెగ్ యూ.